మధుబాబు గారి అద్భుత జానపద సృష్టి మచ్చల గుర్రం 4వ భాగం. కేశవచంద్ర మహారాజుల వారు క్షేమమేనా? మహామంత్రి విద్యాసాగరుల వారు కుశలంగానే ఉన్నారా? నవ్వుతూ అడిగాడు అతన్ని ఉత్పల మహర్షి. ఆ అతిథి ముఖం మీది చిరునవ్వు మటుమాయమైపోయింది. స్వామి, మేమొచ్చిన పనేమిటంటే అని ఇంకా ఏదో చెప్పబోతుండగా చేయి ఎత్తి అతన్ని వెంటనే ఆపేశాడు ఉత్పల మహర్షి. అర్థమైంది. మహారాజుల వారి వెన్నుమీద ఎవరికీ అర్థం కాని ఏదో శూల లేచింది. దారుణమైన బాధతో విలవిల్లాడిపోతున్నారు. నా దగ్గరికి పోయి ఉపశమనం కలిగించే ఔషధమేదైనా తీసుకురావటం మంచిదని మీ ఆస్థాన వైద్యులు సూచించారు. అవునా? ఎవరికీ కనిపించని ఏదో దృశ్యాన్ని చూస్తున్నట్టు అన్నాడు. అవును మహర్షి, మహామంత్రి విద్యాసాగరుల వారు మరీ మరీ చెప్పి పంపించారు. ఉపశమనం మాత్రమే కాదు, పూర్తిగా నయం చేసే విధానాన్ని కూడా తమరి దగ్గర్నుంచి తీసుకురమ్మని చెప్పారు అన్నాడు ఆ అతిథి. వారుణి అని పిలిచాడు ఉత్పల మహర్షి. అతిథుల ఏర్పాట్లు చేస్తున్న గురుపత్నికి తోడెళ్ళింది వారుణి. గురుదేవుడి పిలుపును వినగానే పర్ణశాలలో నుంచి వెంటనే బయటికి వచ్చింది. చంద్రుడిని పిలువు చెప్పాడు మహర్షి. పరుగులాంటి నడకతో నీటిగుంట దగ్గరికి పోయి చంద్రుడిని వెంటబెట్టుకు వచ్చింది వారుణి. తిప్పనగుంట దగ్గర తంగేడు పొదలు దట్టంగా ఉంటాయి. నిలువెత్తు బండరాళ్ల మధ్య అలికిడైన మరుక్షణం పడగలు పైకెత్తి చూసే విషనాగులు కూడా చలాధికంగా కనిపిస్తాయి. వాటి బారిన పడకుండా తెల్లటి పువ్వులు కలిగి ఉండే దేవమందారపు చెట్టు బెరడును తీసుకురావాలి చెప్పాడు మహర్షి. తల ఊపి వెళుతున్న చంద్రుడి వెనుకే తనుకూడా అడుగులు వేసింది వారుణి. పాత్రమీద పాత్రగా 10 పాత్రల మధువును సేవించాడు భుజంగ భూపతి. అప్పటికీ మత్తు తలకు ఎక్కకపోవటంతో మరో 2 తీసుకురమ్మని సైగ చేశాడు పరిచారికలకు. చెప్పిన పనిని వెంటనే చెయ్యకపోతే విపరీతమైన కోపం ముంచుకు వస్తుంది ఆయనకి. ఆ కోపంలో ఏం చేస్తాడో, ఎటువంటి శిక్షలు విధిస్తాడో ఆ సమయంలో ఆయనకే తెలియదు. మధువు కలిపిన భాండం నిండుకున్నది. పూటకి 2-3 పాత్రలకు మించి ఏనాడూ సేవించని ప్రభువులు ఈరోజు ఎందుకనో హద్దుమీరు పుచ్చుకుంటున్నారు. మధువు లేదని చెబితే మా ప్రాణాలు దక్కవు. అపరాహ్న వేళ్లకే 6 భాండాలు పంపిస్తానని చెప్పిన ఈ భవనరక్షకుడు ఏమైపోయాడో తెలీదు. ఇప్పుడు ఏం చేయాలో మాకు తోచటం లేదు. మహారాజు మధుపానం చేస్తున్న మందిరం వెలుపల నిలబడి ఉన్న మహామంత్రికి చెప్పుకున్నది పరిచారిక ఒకర్తే. 10 పాత్రలు సేవించినా వారికి మత్తు తలకు ఎక్కకపోవటమంటూ ఉండదు. నిండుకున్న పాత్రలన్నింటిలోనూ నీళ్లు పోసి బాగా కలియతిప్పండి. ఏమీ తెలియనట్లు ఆ నీటినే పాత్రలోకి వంపి చేతికి అందివ్వండి. క్షణం ఆలోచించి సమాధానమిచ్చాడు మహామంత్రి. తటపటాయించారు పరిచారికలు. చూస్తూ చూస్తూ అలాంటి దారుణమైన మోసం చెయ్యటం అంటే ఏది మా మధువు, ఎక్కడా కంగుమంటున్న కంఠంతో లోపలి నుంచి మహారాజు కంఠం వినరావటంతో తొలగిపోయింది వారి సందిగ్ధ పరిస్థితి. పరుగులాంటి నడకతో పక్క మందిరంలోకి పోయి మహామంత్రి చెప్పినట్లే మధుభాండాల్లో కొంచెం నీటిని పోసి బాగా కలియతిప్పారు. బంగారు పాత్ర నిండుగా ఆ నీటినే పోసి భుజంగ భూపతుల వారి దగ్గరికి తీసుకుపోయారు. అరిచి అరిచి మా గొంతుక ఎండుకుపోయింది, మా మత్తంతా దిగిపోయింది, ఎవర్రా అక్కడా? మధుపాత్రని అందుకుని తీవ్రంగా చూస్తూ అరిచాడు చక్రవర్తి. వెంటనే ఆయన ముందు ప్రత్యక్షమై తల వంచి నమస్కరించాడు ఒక ద్వారపాలకుడు. మహారాజు సేవలోనే ఏమరిపాటును ప్రదర్శించే ఈ ముద్దుముఖాలు ఇతరుల పనుల్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తారు. తీసుకుపోయి ఒక్కొక్కరికి 25 కొరడా దెబ్బలు వడ్డించమని భవనరక్షకుడికి మా ఆజ్ఞగా వినిపించు. తీసుకుపో ఎర్రబడిన కనుల్ని గిర్రుగిర్రున తిప్పుతూ చెప్పాడు. విపరీతమైన భయంతో ఎండుటాకుల మాదిరి వణికిపోయారు ఆ పరిచారికలు. ఎనుబోతు చర్మంతో చేయబడిన కొరడా దెబ్బ ఒక్కటి ఒంటిమీద పడితే చాలు, బెత్తెడు వెడల్పున ఊడిపడుతుంది తమ చర్మం. 25 దెబ్బలంటే చెప్పవలసింది ఏమీ ఉండదు.
విపరీతమైన బాధతో విలవిల్లాడుతూ కిందపడి ప్రాణాలు వదలటమే. వేరే దారి లేదు. ఆజ్ఞను పాలించటంలో ఆలస్యం చేస్తే తనకు అదే శిక్ష విధించబడుతుందన్న భయంతో, "కదలండి, భవనం వెలుపలికి పదండి" అంటూ అదిలించి వారందర్నీ ఆ మందిరంలోనించి బయటకు నడిపించాడు ద్వారపాలకుడు. "దేవరా, రక్ష రక్ష, మమ్మల్ని కాపాడే భారం మీదే" గోలుగోలున ఏడవటానికి సిద్ధపడుతూ వెలుపల నిలబడి ఉన్న మహామంత్రి పాదాల మీద పడ్డారు పరిచారికలు. కనుసైగతోనే ద్వారపాలకుడిని కట్టడి చేసేశాడు మహామంత్రి. "వారి సంగతి నేను చూసుకుంటాను. చక్రవర్తి అడిగితే నాకు అప్పగించినట్టుగా చెప్పుకో" అంటూ అతన్ని అవతలికి పంపించేశాడు. తలమీద ఎక్కి కూర్చున్న మృత్యుదేవత మటుమాయమైపోయినట్టు తేలికగా నిట్టూరుస్తూ చేతులు జోడించారు పరిచారికలు. "భవనరక్షకుడు మధువు నిండిన భాండాలను తీసుకువచ్చే వరకు మీరెవ్వరూ చక్రవర్తి కళ్లకు కనిపించకుండా సంచరించండి, పొండి" అంటూ వారందరినీ అవతలికి పంపి భుజం మీద ఉన్న జరీ ఉత్తరీయాన్ని సర్దుకుంటూ మందిరంలోకి అడుగుపెట్టాడు మహామంత్రి. "మనం హరిహరపురంలో జరగబోయే వసంతోత్సవాలను సందర్శించటానికి వెళ్లాలని అనుకున్నాం. ఏర్పాట్లు పూర్తయ్యాయా?" చూస్తూ అడిగాడు చక్రవర్తి. "వారం రోజుల తరువాత జరగబోయే ఆ ఉత్సవాలకు ఇప్పటినుంచే ఏర్పాట్లు చేయటం దేనికి మహాప్రభు?" వినయంగా ఆయనతో అన్నాడు మహామంత్రి. "రోజురోజుకి నీది వట్టి మట్టి బుర్రగా మారిపోతోంది మహామంత్రి. ఏర్పాట్లంటే ప్రయాణపు ఏర్పాట్లు కాదు. రాజధానిని వదిలి మేము కాలు బయటపెట్టటమంటే దేవతలు తమ తమ గర్భగుడిలను వదిలి ఊరేగింపుకు బయలుదేరటం వంటిది. మంచి చెడులో చూడాలి, వారం వర్జ్యం గుణించాలి. వార్షికుడికి కబురు చేశారా చెయ్యలేదా?" మహామంత్రిని అడిగాడు చక్రవర్తి. "చేశాను ప్రభు. తమ కోసం ప్రత్యేకంగా ఏదో హోమం మొదలు పెట్టాడట. రేపు ఉదయమే స్వయంగా వచ్చి తమతో మనవి చేసుకుంటాడట" చెప్పాడు మహామంత్రి. "వార్షికుడి వంటి అసమాన శక్తిశాలి మన సంస్థానంలో ఉండటం మన అదృష్టం" అంటూ ఉండగా తడబడింది చక్రవర్తి మాట. శరీరం మారింది. చేతిలోని మధుపాత్ర చూస్తుండగానే జారి కింద పడిపోయింది. రకరకాల భావాలు శరవేగంతో మహామంత్రి ముఖంలో ప్రత్యక్షమయ్యాయి. ఎప్పుడు చూసినా 10 మంది అంగరక్షకులు వెనక నిలబడి ఉంటారు. మరో 10 మంది ముందు భాగంలో కాపలా కాస్తూ ఉంటారు. రాక్షసుల వంటి ఆ సైనికులు రక్షణగా ఉండగా చక్రవర్తిని దగ్గరగా చూడటం కూడా అసాధ్యమే. అటువంటి చక్రవర్తి ఒంటరిగా కనీసం పరిచారికలు కూడా దగ్గర లేకుండా దొరికాడు ఆ రోజు. అంతటి అవకాశం మరెప్పటికీ తనకు లభించదు. విపరీతమైన దాహంతో ఎండుకుపోయినట్లు తయారైన పెదవుల్ని నాలుకతో తడిచేసుకుంటూ చుట్టూ చూశాడు మహామంత్రి ఒకసారి. నిశ్శబ్దం, నిర్మానుష్యం. తాను చక్రవర్తి తప్ప మరెవ్వరూ లేరక్కడ. గుబగుబలాడుతున్న గుండెల్ని చిక్కబట్టుకుని దుస్తుల్లో దాచుకుని ఉన్న పదునైన చురకత్తివైపు క్రూరంగా చూస్తూ బయటికి తీశాడతను. "వార్షికుడు, మహామంత్రవేత్త, మా శ్రేయోభిలాషి, మేమంటే పడి చచ్చిపోతాడు" ముందున్న మెత్తటి తలగడ మీద తల ఆనించి మాట్లాడుతున్నాడు చక్రవర్తి. 10 పాత్రల మధువును తాగిన తరువాత కూడా తలకు ఎక్కని మత్తు మధుభాండాల్లో కలియతిప్పిన నీటిని రుచి చూసిన వెంటనే తన ప్రతాపాన్ని చూపించటం మొదలుపెట్టిందని అర్థమైపోయింది మహామంత్రికి. పట్టరాని సంతోషాన్ని అతిపదిలంగా తనలోనే అదుముకుంటూ చేతిలోని చురకత్తిని పైకెత్తాడతను. ఒక్కటే పోటు ఎర్రటి రక్తం చివ్వున పైకి లేచి పరిశుభ్రంగా ఉన్న తలగడలన్నీ మలినపడిపోతాయి. గిలగిలా కొట్టుకుంటూ తల వాల్చేస్తాడు చక్రవర్తి. ఆయన పరిపాలించే ఆ సర్వం సహా భూమండలమంతా చిటికెలో తన కైవసమైపోతుంది. కన్ను మూసి కన్ను తెరిచేటంతలో తనే చక్రవర్తి. ఊపిరి బిగబట్టి చురకత్తిని బలంగా దింపాడు మహామంత్రి చక్రవర్తి గుండెలమీదకి. అరక్షణంలో ఆరో వంతు ఆగి ఉంటే నిజంగానే అతను ఊహించిన విధంగానే జరిగి ఉండేది. రక్తపు మడుగులో విలవిలలాడుతూ ఉండి ఉండేవాడు చక్రవర్తి. కాని అది జరగలేదు.
చురకత్తి చక్రవర్తి గుండెల్ని సమీపించబోతున్న సమయంలో ద్రోహం, మోసం, దగా, వంచన అని గర్జిస్తూ ఆ మందిరంలో ప్రత్యక్షమయ్యాడు వార్షికుడు. ప్రత్యక్షమవుతూనే తన వామహస్తాన్ని విసురుగా ముందుకు జాచాడు. నాలుకలు విరజాస్తున్న మంటలు ఉత్పన్నమయ్యాయి ఆ చేతిలో. మెరుపు తీగలా వేగంగా ముందుకొచ్చి మహామంత్రి గుండెలకు తగిలాయి. వెర్రిగా అరిచి వెనక్కి పడిపోయాడు మహామంత్రి. చక్రవర్తి రక్తాన్ని రుచి చూడవలసిన చురకత్తి కాస్త అతని చేతిలోనించి జారి కింద పడిపోయింది. ప్రభు, మత్తును వదిలి కనులు తెరవండి. ఏవరిపాటుగా ఉన్న సమయంలో ఈ ద్రోహి ఏం చేయబోయాడో గమనించుకోండి. నిలబడిన చోటినుంచి కదలకుండా చక్రవర్తిని హెచ్చరించాడు వార్షికుడు. మూసుకుపోయిన కనుల్ని అతి బలవంతంగా తెరిచాడు చక్రవర్తి. తనకు సమీపంలో పడిన చురకత్తిని చూసేసరికి ఒక్కసారిగా వదిలిపోయింది శిరస్సును ఆవరించుకుని ఉన్న మత్తు. శత్రువుల రాకను పసిగట్టిన బెబ్బులిలా చివ్వున లేచాడాయన తలగడల మీదినుంచి. దుర్మార్గుడ, నా ఉప్పు తిని నాకే ద్రోహం తలపెడతావా అంటూ చేతిని చాచి తన ఖడ్గాన్ని అందుకుని ఒక్కటే వేటు వేశాడు. తెగి దుర్లుకుంటూ దూరంగా పోయి పడింది మహామంత్రి శిరస్సు. నీమీద నేను పెంచుకున్న నమ్మకం వమ్ము కాలేదు. సరైన సమయంలో పిలవకపోయినా వచ్చి నా ప్రాణాలు కాపాడావు. ఏం కావాలో కోరుకో. ఎటూ కదలక మందిర ద్వారం దగ్గర అలాగే నిలబడి ఉన్న వార్షికుడి వంక చూస్తూ ఆర్ద్రంగా అన్నాడు చక్రవర్తి. మీ అభిమానం, మీ ఆపేక్ష నాకు చాలు ప్రభు. అయినా కోరుకోమని అడిగారు కాబట్టి సమయం వచ్చినప్పుడు అర్థిస్తాను. అప్పుడు మరిచిపోకుండా దయచేయించాలి, వినయంగా అడిగాడు వార్షికుడు. ఎప్పుడు ఏ సమయంలో ఏమి అడిగినా ఇప్పుడే ఇచ్చేశాం. ఆసనం మీద సర్దుకు కూర్చుంటూ చెప్పాడు చక్రవర్తి. మహామంత్రి రక్తంతో మలినపడి ఉన్న ఆయన ఖడ్గం మీద పడింది వార్షికుడి దృష్టి. ఏమిటి నీ ఆలోచన అడిగాడు చక్రవర్తి. సరైన సమయంలో నేను రాబట్టి పెను ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడగలిగారు మీరు. అన్ని సమయాల్లోనూ నేను ఇలా రావటం జరగకపోవచ్చు. నేను రాని సమయంలో తమకు రక్షగా తమ ఖడ్గాన్ని నియమిస్తే ఎలా ఉంటుందోనని ఆలోచిస్తున్నాను. ఖడ్గాన్ని నాకు రక్షణగా నియమించటమా? ఎలా? మరింత ఆశ్చర్యంగా అడిగాడు చక్రవర్తి. ఇప్పటికి 2000 సంవత్సరాల క్రితం కంకాళుడనే మహామాంత్రికుడు తను సాధించిన మంత్రతంత్రాలన్నింటినీ ఒక తాళపత్ర గ్రంథంలో నిక్షిప్తపరిచి ఉంచాడు. నా గురుదేవుల తరువాత ఇంతకాలానికి ఆ గ్రంథాన్ని నేను చూడవలసిన అవసరం కలిగింది. ముందుకు వస్తూ చక్రవర్తికి చెప్పాడు వార్షికుడు. సోదివద్దు, విషయమేమిటో పూర్తిగా చెప్పు, విసుగునిండిన కంఠంతో హెచ్చరించాడు చక్రవర్తి. సామాన్యమైన కత్తులకి కటార్లకి అద్భుతమైన శక్తుల్ని కలిగించే మహాతంత్ర ప్రక్రియ ఒకటి ఆ గ్రంథంలో నాకు కనిపించింది చెప్పాడు వార్షికుడు. ఆలస్యం దేనికి, వెంటనే దీన్ని శక్తివంతం చేయి, ఖడ్గాన్ని ముందుకు జాస్తూ ఆజ్ఞాపించాడు చక్రవర్తి. తంత్ర విద్యలు మాటలు చెప్పినంత తేలిక కాదు ప్రభు. రకరకాల దినుసులు, మూలికలు, వస్తువులు సేకరించాలి. ఆ పైన మంత్రప్రయోగాలు చెయ్యాలి. అవేవీ జరగకుండా ఫలితం కనిపించదు చెప్పాడు వార్షికుడు. ఎవరక్కడా? చప్పట్లు చరిచి పిలిచాడు చక్రవర్తి. వెంటనే లోపలికి వచ్చాడు ద్వారపాలకుడు. తలతెగి పడి ఉన్న మహామంత్రి శరీరాన్ని చూడగానే గజగజ వణికిపోయాడతను. ముందు ఈ ప్రదేశాన్ని శుభ్రం చేయించు, భవనం వెలుపల ఉన్న నా అంగరక్షక బృందాన్ని లోపలికి రప్పించు ఆజ్ఞ ఇచ్చాడు చక్రవర్తి. గబగబా ముందుకు వచ్చి మహామంత్రి శరీరాన్ని అవతలికి తరలించుకుపోయాడు ఆ భటుడు. తరువాత లోనికి వచ్చారు అంగరక్షకులు. ఇప్పుడు వీరికి చెప్పండి, మీకు కావాల్సిన వస్తు పరిచయం ఏమిటో వెంటనే తీసుకువస్తారు. వారిని వార్షికుడికి చూపిస్తూ చెప్పాడు చక్రవర్తి. రుద్రారణ్యంలో తిప్పనగుంట అనబడే పెద్ద చెరువు ఒకటుంది.